స్వర్గీయ పోతిన వరం గారికి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. 96 మీడియా మధురవాడ. మధురవాడ ప్రాంత సీనియర్ నాయకులు కీర్తిశేషులు పోతిన వరం గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా చంద్రంపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు చంద్రంపాలెం బాపూజీ కళా మందిరం వద్ద వరం గారి చిత్రపటం ఏర్పాటు చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పోతిన శ్రీనివాసరావు, పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిల్లా సూరిబాబు, కుడితి రామారావు తదితరులు మాట్లాడుతూ పోతిన వరం గారు మధురవాడ ప్రాంతం అభివృద్ధి కోసం స్థానిక నాయకులతో కలిసి అభివృద్ధికి దోహదపడ్డారని కొనియాడారు. మధురవాడ సీనియర్ నాయకులు పోతిన వరం గారు రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మధురవాడ నాయకులు చంద్రపాలెం గ్రామ పంచాయతీలో అందరూ కూడా ఈరోజు నివాళులర్పణ జరిగింది. మరి ఆ మహానాయకుడిని ఆత్మ శాంతి కూర్చాలని పవన్ కోరుకున్నాం. అంతేకాదు ఇలాంటి సీనియర్ నాయకుడు లేకపోవడం కూడా మాకు అందరికీ చాలా లోటుగా భావిస్తున్నాం. మరి ఆ లోటు ఏ రోజు ఎన్నడూ కూడా మేము తీర్చలేండి. మరి ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని కూడా ఆ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన, అదేవిధంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పోతిన వరం గారు ద్వితీయ వర్ధంత సందర్భంగా ఈరోజు మధురవాడ చంద్రంపాలెం బాపూజీ కళామందిర్ వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చంద్రంపాలెం గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే అఖిలపక్ష నాయకులందరూ కూడా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. అయితే వరం గారు గత 35 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మధురవాడ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతో ఎనలేని కృషి చేశారు. అప్పటి రాజకీయ నాయకులతో, అప్పుడు ఉన్న ఇక్కడ నాయకులతో కలిసి ఆయన కూడా మధురవాడ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందులో ఒక హై స్కూల్ కానీ లేకపోతే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కానీ కూడా ఆయన అందరితో పాటు కలిసి పనిచేసిన వ్యక్తి అయినా ఆయన ఈరోజు లేకపోవడం మనకు ఎంతైనా సరే బాధాకరం. ఆయన్ని మనం కోల్పోవడం మన మా పార్టీకి, మా గ్రామానికి, అలాగే మధురవాడ ప్రాంతానికి కూడా తీరం లోటు అని తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. సీనియర్ నాయకులు వరం గారు వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అఖిల అన్ని పార్టీలు కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో నాయుడుబాబు గారు, రామచంద్రప్పారావు గారు ఆమెతో రాజకీయాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి విశేషమైన కృషి చేసినటువంటి వరం గారు ఆత్మ సాధించాలని భగవంతుని కోరుకుంటున్నాను. జోగి, పోతిన పైడిరాజు, పిల్లా అప్పన్న, పీస రామారావు, పిల్లా అప్పారావు, మాజీ సర్పంచ్ కుడితి రామారావు, ఎం వి రమణమూర్తి, నూకవరపు బాబ్జీ, పిల్లా సురేష్, పిండ్రి అప్పన్న, కానూరి సూరిబాబు మరియు జనసేన నాయకులు జగుపిల్లి నాని మరియు బంకవాసు, పిల్లా రాజు తదితరులు పొల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.